వైఎస్ వివేక హత్య కేసులో సిబిఐ మరో బాంబు పేల్చింది. పక్కా రాజకీయ కోణంలోనే హత్య జరిగిందని ముందు నుంచి వాదిస్తున్న సిబిఐ ఆ దిశగా సాక్ష్యాధారాలు సేకరించింది. ఈ కేసులో రహస్య వ్యక్తి నుంచి తగిన స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్లుగా కోర్టుకు వెల్లడించింది. కానీ ఆ రహస్య వ్యక్తి పేరు బయటకు చెప్పేందుకు నిరాకరించింది. సిబిఐ ఇలా చెప్పడానికి కారణం ఏంటి? ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురై 4 ఏళ్లు దాటింది. కానీ ఇప్పటికీ కేసు ఓ కొలికి రాలేదు. ఇంకా ఈ కేసులో మలుపులు సాగుతూనే ఉన్నాయి. ఒకప్పుడు పాత కక్షలు, ఆ తర్వాత వ్యక్తిగత కారణాలు, కుటుంబ కలహాలు, ఆర్థిక కారణాలు అంటూ పలు మలుపులు వివేక హత్య చుట్టూ రాజ్యమేలాయి. కానీ సిబిఐ తాజాగా వివేక హత్యకు రాజకీయ కుట్రనే కారణంగా స్పష్టం చేస్తోంది. దీనికి సంబంధించి తమ వద్ద సాక్ష్యాధారం ఉందని చెబుతోంది. వైఎస్ వివేక హత్య కేసులో తాజాగా సిబిఐ అధికారులు తెలంగాణ హైకోర్టులో సంచలన ప్రకటన చేశారు. హైకోర్టులో వాదనల సందర్భంగా తమ వద్ద రహస్య సాక్షి వాంగ్మూలంగా ఉందని కేంద్ర దర్యాప్తు సంస్థ ట్విస్ట్ ఇచ్చింది. ఈ రహస్య సాక్షి ఇచ్చిన వాంగ్మూలంతో వివేక హత్య వెనుక విస్తృత రాజకీయ కుట్ర ఉన్నట్లు వెల్లడైందని సిబిఐ తెలిపింది. తమ దర్యాప్తులో ఇదే తేలిందని హైకోర్టు ధర్మాసనం ముందు నివేదించింది. హత్య వెనుక రాజకీయ కారణాలు తప్ప మరే ఇతర కారణాలు లేవనే వాదనకు ఆ రహస్య వ్యక్తి వాంగ్మూలంతో తిరుగులేని బలం చేకూరుతుందని సిబిఐ స్పష్టం చేసింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ రహస్య వ్యక్తి పేరు వెల్లడించడానికి వీలు లేకుండా ఉందని చెప్పిన సిబిఐ ఆ సాక్షి దగ్గర నుంచి సేకరించిన వాంగ్మూలం మాత్రం తమ వద్ద ఉందని పేర్కొంది. వివేకానందరెడ్డి హత్య కడప ఎంపీ టికెట్ చుట్టూనే తిరుగుతుందనే మొదటి నుంచి సిబిఐ వాదిస్తోంది. అంతేకాదు, టికెట్ దక్కించుకొని గెలిస్తే నాయకుడవుతారు, అదే టికెట్కు అడ్డమొస్తున్నారని అడ్డు తొలగించాలని చూస్తే నేరస్తుడవుతారు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారని సిబిఐ ముందు నుంచి అంటోంది. ఇప్పుడు ఇదే వాదనకు సరిపడే విధంగా రహస్య వ్యక్తి నుంచి సాక్ష్యం కూడా సంపాదించింది. కానీ ఆ రహస్య వ్యక్తి ఎవరు, సిబిఐ సేకరించిన వాంగ్మూలం ఏంటి అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. కోర్టులో సిబిఐ వాదనల ప్రకారం కొన్ని విషయాలు బయటకొచ్చాయి. ముఖ్యంగా కడప ఎంపీ అభ్యర్థిగా వైసీపీ టికెట్ చుట్టూనే రాజకీయం జరిగినట్టు తెలుస్తోంది. కడప ఎంపీ టికెట్ను ఎట్టి పరిస్థితుల్లోనూ అవినాష్ రెడ్డికి ఇవ్వరాదని వైఎస్ వివేక పట్టుబట్టినట్లు రహస్య సాక్షి వెల్లడించారని సిబిఐ తెలిపింది. ఒకవేళ అవినాష్కే టికెట్ ఇస్తే తాను వైసీపీ నుంచి టీడీపీలో చేరుతానని వివేక హెచ్చరించారని రహస్య సాక్షి తెలిపారంటోంది సిబిఐ. అయితే కడప ఎంపీ టికెట్ విషయంలో వివేకానందరెడ్డి కాస్త పట్టువిడుపుగానే వ్యవహరించారు అనే విషయం కూడా వెలుగులోకొచ్చింది. తనకు లేదా జగన్ సోదరి షర్మిళకు లేదా జగన్ తల్లి విజయమ్మకు ఇవ్వాలని పట్టుబట్టినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు రహస్య వ్యక్తి తన వాంగ్మూలంలో చెప్పారంటోంది సిబిఐ. అంతేకాదు, వైఎస్ షర్మిళ, వైఎస్ విజయమ్మ ఇద్దరిలో ఒకరిని కూడా కడప ఎంపీగా పోటీ చేసేందుకు ఒప్పించినట్లు పేర్కొంది. మరోవైపు ఇప్పుడు ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డికి ఆనాడు అవసరమైతే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని వివేక తెలిపినట్లు రహస్య సాక్షి వెల్లడించాడని సిబిఐ తెలిపింది. అలాగే ఆ రహస్య వ్యక్తి భద్రత నేపథ్యంలో ప్రస్తుతానికి పేరు బయటపెట్టలేమని సిబిఐ పేర్కొంది. అంతేకాకుండా రహస్య వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలాన్ని వీలైతే సీల్డ్ కవర్లో సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. అయితే ఈ విషయం అత్యంత రహస్యమైనందున పిటిషనర్ అవినాష్ రెడ్డి న్యాయవాదులకు కూడా ఎలాంటి పరిస్థితుల్లో తెలియవద్దని చెప్పింది సిబిఐ. గతంలోనూ సాక్షుల పేర్లు వెల్లడించిన తర్వాత మారిపోవడమో మరణించడమో జరిగిందని చెప్పింది. వివేక హత్య కేసులో శంకరయ్య అనే ఇన్స్పెక్టర్ వాంగ్మూలాన్ని గతంలో సిబిఐ నమోదు చేసింది. సిఆర్పిసి సెక్షన్ 164 కింద స్టేట్మెంట్ రికార్డ్ చేసిన కోర్టులో అదే సాక్ష్యం చెప్పేందుకు శంకరయ్య నిరాకరించారు. అలాగే గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి స్టేట్మెంట్ కూడా సిబిఐ రికార్డ్ చేసింది. వివేక హత్య చేసినట్లు ఒప్పుకోవాలని, అందుకు 10 కోట్లు ఇవ్వజూపారని ఆయన వాంగ్మూలమిచ్చారు. కానీ అనూహ్య రీతిలో ఆయన చనిపోయారు. ఇప్పటికే ఆ డెత్ మిస్టరీ ఛేదించలేదు. ఈ నేపథ్యంలోనే తాము రహస్య సాక్షి పేరును సరైన టైంలో ఛార్జ్షీట్లో చేరుస్తామంటోంది సిబిఐ. ఇదే కాదు, కోర్టులో జరిగిన వాదనల్లో సిబిఐ మరో బాంబు పేల్చింది. వివేక హత్యకు 4 రోజుల ముందే కుట్ర జరిగిందని వెల్లడించింది. పథకం ప్రకారమే ఆయన్ను హత్య చేసినట్లు సిబిఐ లాయర్లు వాదనలు వినిపించారు.